अलंकार स्वीट्स एंड बेकरी नी आदरिंचिना येलूरु नगर प्रजानीकानिकि कृतज्ञताभिवंदनालतो मरो ब्रांच कु श्रीकारं चुट्टिंदि अलंकार स्वीट्स एंड बेकर्स नूतन प्रारंभोत्सव आह्वानंतो 2023 जून 23वा तेदी शुक्रवारं रोजुन उदयं 9:46 निमिषालकु येलूरु रामचंद्ररावु पेट रमा महल सेंटर एनएसआरके कॉम्प्लेक्स नंदु गोप्प प्रारंभं अभिनंदनलतो कोल्लि विजयवर प्रसाद बोप्पन सत्यनारायण कांटेक्ट 9167377777 మరియు 9167487777 ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ గేట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కాకినాడ ఎంపీ వంగా గీత జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కాకినాడ ఆర్డీఓ ఎన్వీవీ సత్యనారాయణ సీపోర్ట్ సీఓఓ మురళీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి స్ట్రెచింగ్ గా చాలా ఉపయోగపడుతుంది మళ్ళీ మీ ఎడమ చేయి కుడి భుజం మీదకి వస్తుంది ఒక చెయ్యి భుజం మీదకి వస్తే రెండో చెయ్యి బ్యాక్ వెళ్తుంది ఓకే ఇటు రెండు సార్లు అటు రెండు సార్లు सर्कुलर फॉर्म लो भुजाल नोप्पुल की मन अंटी स्पॉन्डलाइटिस की अंटी चला चला अवसर मैं एक्सरसाइज श्वास रेतल पैकी श्वास वदू रेत मैं श्वास पैकी सकम लपेसि नेक्स्ट रोटेशन टू टाइम्स कंप्लीट रोटेशन स्टार्टिंग फ्रॉम राइट साइड कंप्लीट रोटेट चेंडी इनहेल एक्सहेल चेस्तू टू टाइम्स श्वास वदिलेस्तू मी चेतुलु नडुम दग्गर पेट्टुकोंडी श्वास तीसुकुंटू एनकी मनमंदरमु 9వ अंतर्जातीय योगा दिनोत्सवं योक्क प्रोटोकाल नी मोदलु पेड्डां इदि चूस्ते अब्बा इदि కాకినాడ జరుగుతున్నట్లేదు ఏ ఢిల్లీలోనో ఎక్కడో ఏ ముంబైలోనో ఎక్కడ జరుగుతున్నట్టుగా ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా మీ బ్యాక్ ని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది స్టూడెంట్స్ వచ్చారు పెద్దలందరూ వచ్చారు అదే విధంగా మన ఎంప్లాయర్స్ వచ్చారు టీచర్స్ వచ్చారు అందరూ కూడా అందరినీ నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను అందరూ కూడా దయచేసి అందరూ చాలా చక్కగా మొట్టమొదటిగా కాకినాడకి మొదటి కాకినాడ జిల్లా యొక్క మొదటి కలెక్టర్ మహిళ కావటం మనందరికీ సంతోషించడం అంతే కాకుండా అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వడం ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవడం ఇక్కడికి వెళ్ళి ఏదైనా సమస్య చెప్తే ఎందుకంటే ఇక్కడ అంతమంది కలిసారు కాబట్టి ఎవరు ఎలాగనేది ఒక్క నిమిషం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక సమస్య వస్తే కన్సర్న్ ఉండాలి ఎవరికైనా సరే కన్సర్న్ ఉంటే చాలా జాగ్రత్తగా ఆ సమస్యని సునీతంగా పరిష్కరించడానికి లేదా అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ కన్సర్న్ మేడం కుంది ఏదైనా సరే వెంట వెంటనే చేయడానికి మేడం కూడా మరి వెంట వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేడం కూడా నేను ప్రజల తరపు థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు వరకు వేదికలో అవకాశం రాలేదు మా యోగా సందర్భంగా నేను చెప్తున్నాను అలాగే ఇంకొకటి మనకి ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్ నేను ఆయుష్ డిపార్ట్మెంట్ ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మీరు కరోనా తర్వాత నేను ఆయుష్ హోమియో ఈ వింగ్ అంతటిని కూడా దగ్గర ఇప్పటికి 5-6 మీటింగ్లు జరుగుతుంటాయి మాకు యో మరి కరోనాకి ముందు ఆయుష్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా వాడేవాళ్ళు ఆయుర్వేద హోమియో వాడేవాళ్ళు తప్ప అంతగా పెద్దగా ఎవరు ఆసక్తి చూపేవారు కాదు ఇప్పుడు చూస్తే ప్రతి ఆయుష్ సెంటర్లో మీరు అచ్చంపేట వెళ్ళి చూడండి ఎంత బాగా ఎంత మంది వచ్చి ఎంత మంది ట్రీట్మెంట్ చేయించుకుంటారో మీకు తెలుస్తుంది ఒక అభిప్రాయం ఉంది వరకట్లో ఉండేది ఇప్పుడు అలా కాదు ఇంచుమించుగా యోగా చేయగలిగిన వయసు నుంచి అంటే పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ యోగా చేయాల్సిన అవసరం ఉంది ఇంత ఒత్తిడి ప్రపంచంలో మనం ఉన్నాం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది ఈజీగా అంటే చాలా ఈజీగా మనం అన్హెల్దీ అయిపోతున్నాం ఒక్కొక్కసారి కరోనా తర్వాత చూస్తుంటే మరి హార్ట్ అటాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న కూడా టీవీస్ అన్ని కూడా ఒక రివ్యూ చేసి డాక్టర్స్ అందరూ కూడా మరి చేసినట్టుగా దీని మీద హార్ట్ అటాక్స్ ఎందుకు ఇమిడియట్ గా కరోనా తర్వాత
ఎందుకు హార్ట్ అటాక్తో ఎక్కువ మంది చనిపోతున్నారనే దాని మీద కూడా జరుగుతున్నాయి. కానీ నిజంగా యోగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మన మన దేశంలో మన సాంప్రదాయంలో మన దగ్గర యోగా గురించి మనకి పతంజలి గురించి అన్ని కూడా మన దగ్గరే ఆయుర్వేద కానీ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే మనం దాన్ని వదిలేస్తుంటే ఇతర దేశాలన్నీ కూడా వాటిని తీసుకొని వాళ్ళు దీని వల్ల బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో వరకు చూసుకుంటే సీఎం గారిని కూడా చాలా మీటింగ్స్లో కూడా ఆయన స్కూల్కి సంబంధించి కాలేజెస్ సంబంధించి వెళ్ళినప్పుడు ఈ యోగా కానీ వీటన్నిటి గురించి స్ట్రెస్ చేయడం జరుగుతుంది. పిల్లలకి ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి తప్పనిసరిగా ఎర్లీ మార్నింగ్ ఒక కొంత టైం తప్పనిసరిగా వాళ్ళ చేత చేయించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు, మనమందరం కూడా ప్రధానమంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందించాలి. ప్రపంచ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ దేశాలందరూ కూడా మన యోగాని ఫాలో అయ్యే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మురళి గారు, అదేవిధంగా కోర్టు మరి ధర్మశాస్త్ర గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వారిద్దరూ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన దీనికి అందరి దీనికి పూర్తి సాధకత చేసింది మాత్రం కృష్ణవేణి గారు వారి టీం అని నేను వారి హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఫారినర్స్తో పాటు అందరూ ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే వేరే ఎక్సర్సైజెస్ కంటే యోగా చూస్తే మైండ్ బాడీ సోల్ కోఆర్డినేషన్, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ మనకి యోగాతోనే వస్తుంది. దీంట్లో చేసిన ప్రాణాయామంతో ఎక్సర్సైజెస్తో బ్రీదింగ్ సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మనకి ఆక్సిజన్ ప్రతి ఆర్గన్కి వెళ్తే బ్రీదింగ్ నుంచినే వెళ్తుంది. సో ఆ ఎక్సర్సైజెస్ మన ప్రతి ఆర్గన్కి ఇంపాక్ట్ అవుతుంది, మన మైండ్కి బాడీకి అన్నిటికీ సమన్వయం ఉంటుంది దీంతో. సో వెరీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇంతకుముందు ఎవరు జిమ్ అండ్ అవి ఫాలో చేసేవారు యోగా వైపు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్ కూడా చేసిన ప్రతిరోజు ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది. కోవిడ్ టైంలో ముఖ్యంగా చూసాము ఎవరు యోగా చేసేవారు ఉన్నారు వాళ్ళకి బ్రీదింగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాలేదు. అంటే అప్పుడు టెస్ట్ జరిగింది, అందరికీ తెలుసు యోగా చేస్తే బాగుంటుంది హెల్త్. కానీ ఆ మెయిన్ టెస్ట్ అప్పుడు జరిగింది కోవిడ్ టైంలో, యోగా చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ వచ్చినాయి. సో మన హెల్త్ బాగుండాలి అంటే తప్పకుండా మీరందరూ ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు యోగా ఫాలో చేయాలి. అంటే మనకి ఒత్తిడి చాలా ఉంటుంది, ప్రతిరోజు వర్క్లో ఏదో ఒక పనిలో ఉంటాము. లేడీస్ స్పెషలీ హెల్త్ గురించి తక్కువ ఆలోచన చేస్తారు, పేరెంట్స్ గురించి, పిల్లల గురించి, హస్బెండ్ గురించి, ఆఫీస్ వర్క్ గురించి ఎక్కువ. కానీ మీరు తప్పకుండా మీ హెల్త్ గురించి ఆలోచించేసి యోగా మీ డైలీ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేస్తున్నారంటే అడిగితే అవును నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎక్కువ మంది చెప్తారు. బికాజ్ ఇట్స్ లైఫ్ స్టైల్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ యోగా డే ఆర్ఎన్సీ గ్రౌండ్లో చేసాము, అప్పుడు మేడం గారితో డిస్కస్ చేశాను. షీ టోల్డ్ నేను ప్రతిరోజు చేస్తున్నాను చాలా బాగుంది. దాని తర్వాత నేను కూడా మొదలు పెట్టాను. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఎవ్రీ డే 30 సూర్య నమస్కార్స్. సో అది స్లోగా స్టార్ట్ చేసుకొని అది నా షెడ్యూల్లో పెట్టాను. ప్రాణాయామ్స్ కూడా ప్రతిరోజు చేస్తున్నాను. సో చాలా సంతోషం ఈరోజు చేయడం. మీరందరూ ఈరోజు హెల్దీగా ఉండాలి, సంతోషంతో ఉండాలి కోరుకుంటూ మరీ ఒక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అరుదైన రుచులతో మీ మనస్సును అలరించిన అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ నూతన బ్రాంచ్ ఇప్పుడు మన ఏలూరు ఆర్ఆర్ పేటలో 23/6/2023 శుక్రవారం ఉదయం 9:46 శుభ ప్రారంభం. మది మదిని పలకరించే టేస్టీ టేస్టీ స్వీట్స్ అండ్ బేకర్స్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు, ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు. కాంటాక్ట్ 9167387777.